सांसद सूर्य नारायण राजू। పద్మశ్రీ డివిఎస్ రాజుగారు భారతీయ సినిమా రంగానికి సుపరిచితమైన పేరు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని పేరు. అభిమానానికి, ఆత్మీయతకు మరో పేరు. మంచితనానికి, మనిషితనానికి మారుపేరు. 80 ఏళ్ల తెలుగు సినిమా వికాసానికి 60 ఏళ్లపాటు అవిరళ కృషి చేసిన మనీషి, నిస్వార్థానికి నిలువెత్తు సంతకం దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. తెలుగు సినిమా రంగమే కాదు, యావత్ భారత సినిమా రంగాన్నే ప్రభావితం చేసిన ప్రతిభా సంపన్నుడు, పరిపాలనా దక్షుడు, నిరాడంబరుడు, నిగర్వి, నిజాయితీపరుడు పద్మశ్రీ డివిఎస్ రాజుగారు. 60 సంవత్సరాల క్రితం రాజుగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి నేడు మారాజుగా, మహారాజుగా అందరితో నీరాజనాలు అందుకుంటూ అంతలోనే నింగికేగిన రాజుగారికి అశ్రునివాళి. దాట్ల వంశంలో డివిఎస్ రాజుగారు 7వ తరానికి చెందినవారు. రాజుగారి తాత దాట్ల కృష్ణంరాజు, నాయనమ్మ శ్రీమతి సీతాదేవి ఇద్దరూ ఆదర్శ దంపతులు. రాజుగారి తండ్రి బలరామరాజుగారు, తల్లి సుభద్రమ్మగారు. వీరికి 3 కుమారులు, డివిఎస్ రాజు, దాట్ల కృష్ణంరాజు, దాట్ల బుచ్చి వెంకటపతిరాజు. 2 కుమార్తెలు, ప్రభావతి, సీతామణి. రాజుగారు తన మేనమామ నడింపల్లి వెంకటకృష్ణంరాజు, అత్తగారు రంగాయమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అనసూయాదేవిని వివాహం చేసుకున్నారు. 1950వ సంవత్సరంలో రాజుగారు వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. మద్రాసులో సినీలితో ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించారు. ప్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఒకసారి నందమూరి తారక రామారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆ మొదటి సమావేశం ఇద్దరినీ మరింత చేరువచేసింది. సౌమ్యుడు, మృదుస్వభావి అయిన రాజుగారంటే రామారావు గారికి సదభిప్రాయం కలిగింది. రాజుగారు ఆయనకు ఆత్మీయుడిగా కనిపించారు. తరచూ కలుసుకోవడంతో ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం ఏర్పడింది. రాజుగారి వ్యక్తిత్వం ఆయన్ని బాగా ఆకట్టుకుంది. అందుకే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థను ప్రారంభించి అందులో భాగస్వామిగా చేరమని శ్రీ రాజుగారిని కోరారు. శ్రీ డివిఎస్ రాజుగారికి కూడా నందమూరి తారక రామారావు గారంటే గౌరవం, అభిమానంతో పాటు ఏదో తెలియని ఆత్మీయ భావం కలిగింది. అందుకే రామారావు గారు అడిగిన వెంటనే రాజుగారు భాగస్వామిగా చేరడానికి అంగీకరించారు. 1953లో ఎన్ఏటీ సంస్థ నిర్మించిన తోడు దొంగలు చిత్రం ప్రారంభమైంది. ఒకవైపు ప్రెస్, మరొకవైపు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్ఐటి సంస్థ నిర్మించిన పాండురంగ మహత్యం, జయసింహ, సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ చిత్రాలకు సహనిర్మాతగా ఉన్న రాజుగారు సినిమా నిర్మాణం గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రగతి ఆర్ట్స్ పతాకంపై శ్రీ అక్కినేని నాగేశ్వరరావుతో మాబాబు అనే తెలుగు సినిమాను, అన్బు మగణ్ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. డివిఎస్ రాజుగారు ఆయన మద్రాసు వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. మేమిద్దరం ఒకే రోడ్లో ఎదురువెదురుగా ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఒకేసారి పుట్టడం, దగ్గర దగ్గరలో పుట్టడం, స్నేహితులుగా ఆడుకోవడం, ఉండడం, మేము, నా వైఫ్, ఆయన భార్య అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం. చాలా సమర్థులు ఉన్నారు. సమర్థులు ఉండడం వేరు, మంచితనం ఉండడం వేరు. మంచితనం అంటే ముందు మా ఇండస్ట్రీలో డివిఎస్ రాజుగారిని చెప్పుకోవాలి. ఎవరిని తోలనాడి ఒక మాట మాట్లాడడం కానీ, వారిని ఏ ఒక్కరైనా తప్పుగా అనడం కానీ ఇంతవరకు నేను వినలేదు. అంతా ఆయన ఆధ్వర్యంలోనే చాలా విషయాలు జరిగాయి. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అనే సబ్జెక్టే లేదు. అందుకనే మా వాళ్ళందరూ చలనచిత్ర భీష్ముడు అంటారు. శ్రీ ఎన్టీ రామారావు గారి ఆశస్సులతో రాజుగారు డివిఎస్ ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించారు. 1964వ సంవత్సరంలో డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్టీ రామారావు గారు జమున గారితో మంగమ్మ శపథం చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మంగమ్మ శపథం ఘన విజయం సాధించింది. రాజుగారి శ్రమ ఫలించింది. డివిఎస్ సంస్థ అక్కడ్నుంచి జైత్రయాత్ర ప్రారంభించింది. డివిఎస్ పతాకంపై ఆణిముత్యాల్లాంటి సినిమాలను రూపొందించారు. ఈ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మీరు ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మర్చిపోయిందా ఏమిటా వెరిండం? మన్నించాలి, యువరాజు అంటే తమరేనా? కనీసం మీకు మూడు తలలు, ఆరు కొమ్ములు, తొమ్మిది చేతులు, ఇరవై కాళ్ళు, సాలించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజ, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం. రాజుగారు సినిమా నిర్మాణ బాధ్యతలతో పాటు సినిమా రంగ సమస్యలను పరిష్కరిస్తూ తీరిక లేకుండా గడిపేవారు. రాజుగారి శ్రీమతి అనసూయాదేవి ఇంటి బాధ్యతలను చూసుకునేవారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు జన్మించారు. లక్ష్మి, రమాదేవి, సుభద్ర, బుచ్చి వెంకటపతిరాజు, వెంకటకృష్ణంరాజు. ఐదుగురు పిల్లలు రాజుగారి వారసులుగా చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. సినిమా నిర్మాణంలో శ్రీ డివిఎస్ రాజుగారు ఎంత తలమునకలుగా ఉన్నా కుటుంబానికి, కుటుంబ సభ్యులకి అంతే సమయాన్ని కేటాయించేవారు, అంతే ఆప్యాయంగా ఉండేవారు. ఈరోజు శ్రీ డివిఎస్ రాజుగారిని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు ఆత్మీయంగా తలుచుకుంటారు. దక్షిణ భారత చిత్రాల్లో నటించే వారికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందిన వారిలో రజనీకాంత్, చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, శుభలేఖ సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, మహర్షి రాఘవ, భానుచందర్, ప్రసాద్ బాబు మొదలైన వారు ఉన్నారు. 1979లో దివిసీమలో ఊహించని ఉప్పెనకు వందలాది గ్రామాలు నీళ్లల్లో కొట్టుకుపోయాయి. వేలాది మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి తమ వంతు సహకారాన్ని అందించడానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటైంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారి సారథ్యంలో మిగతా నటీనటులు, చిత్ర పరిశ్రమలోని ముఖ్యులందరూ పాల్గొనగా విరాళాల్ని సేకరించారు. ఈ మానవీయ కార్యక్రమాన్ని కూడా రాజుగారే ముందుండి నడిపించారు. ఇదే సంవత్సరంలో అనుకోకుండా అప్పటి సమాచార శాఖ మంత్రి వసంత్ సాథే నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ వెళ్లిన రాజుగారిని అభినందిస్తూ ఎన్ఎఫ్డిసికి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టమని కోరారు. ఇందుకు తాను ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ నుంచి అనుమతి తీసుకున్నానని చెప్పారు. 1980లో డివిఎస్ రాజుగారు జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థకి అధ్యక్షులయ్యారు. ఇది రాజుగారి దక్షతకి నిదర్శనం. 1980వ సంవత్సరంలో సర్ రిచర్డ్ అటన్బరో దర్శకత్వంలో గాంధీ చిత్రాన్ని నిర్మించడానికి అనుమతి కోరారు. దీన్ని చాలామంది వ్యతిరేకించారు. అయితే అప్పుడు ఎన్ఎఫ్డిసి అధ్యక్షుడిగా ఉన్న రాజుగారు సమాచార శాఖ మంత్రి వసంత్ సాథే గారు సమర్థించారు. ఎన్ఎఫ్డిసి భాగస్వామ్యంలో గాంధీ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ చిత్రంలో వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారతీయ కార్మికుల అభివృద్ధికి, వృద్ధ కళాకారుల సహాయ నిధికి ఉపయోగించారు. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. 1984లో రాజుగారిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడడానికి సహాయ సహకారాలు అందించమని కోరారు రామారావు గారు. రాజుగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్వరాష్ట్రంలో స్థిరపడడానికి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాల్ని అందించారు. 1986లో తొలిసారిగా హైదరాబాద్లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించడానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే బాధ్యతను రాజుగారికి అప్పగించారు. ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించడానికి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంటే బాగుంటుందన్న సూచనను రామారావు గారు బలపరిచారు. పబ్లిక్ గార్డెన్స్లో అందుకు అనువైన స్థలం ఉందని చెప్పడంతో అక్కడ థియేటర్ నిర్మించాల్సిందిగా ఎన్టీఆర్ గారు రాజుగారిని ఆదేశించారు. 3 నెలల వ్యవధిలో తెలుగు లలిత కళాతోరణం రూపుదాల్చుకుంది. ఇక్కడే అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైంది. భారతదేశంలో ఇలాంటి అంతర్జాతీయ చిత్రోత్సవం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదు. అదొక చరిత్ర. ఇందుకు ప్రధాన కారకులు రాజుగారే. ఈ చిత్రోత్సవానికి రాజ్ కపూర్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్ లాంటి ఎంతో మంది హాజరయ్యారు. 1988లో రాజుగారి సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును బహూకరించి ఘనంగా సత్కరించింది. 1992లో అమెరికాలో జరిగిన తానా సభలలో
రాజుగారిని జీవిత సాఫల్య అవార్డుతో ఎన్టీ రామారావు గారు ఘనంగా సత్కరించారు. 1993లో రాజుగారి అధ్యక్షతన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటైంది. హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న సినిమా రంగ ప్రముఖులకు ఒక వేదికగా ఉంటుందన్న ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని కేటాయించారు. ఆయనకంటూ ఒక వ్యక్తిత్వమే కాకుండా సమాజానికి ఉపయోగపడిన వ్యక్తి డివిఎస్ రాజు గారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం, ఆయనైతే ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఒక కుడిభుజంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవారు. ఆయన సినిమాలు కూడా ఎక్కువ ఆయనతోనే తీయడం, ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు దానికంటే మిన్నగా ఉండేవారు. దక్షిణ భారత చలన చిత్రసీమలో ఎక్కడ ఏ రకమైన సమస్య వచ్చినా ఎలాంటి ముఖ్యమంత్రి అయినా ఆ సమస్య పరిష్కారానికి కావలసిన సలహాల కోసం శ్రీ డివిఎస్ రాజుగారినే సంప్రదించేవారు. అలా తమిళ, కన్నడ, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో శ్రీ డివిఎస్ రాజుగారికి అవినాభావ సంబంధాలుండేవి. కేంద్ర సమాచార ప్రసార శాఖ పదవి చేపట్టిన ప్రతి మంత్రి శ్రీ డివిఎస్ రాజుగారి సలహాలని సూచనల్ని పాటించేవారంటే శ్రీ డివిఎస్ రాజుగారు భారతీయ సినిమాకి చేసినటువంటి కృషి మనకి అర్థమవుతుంది. 1995లో చెన్నైలో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి రాజుగారికి భీష్మ అవార్డుని బహూకరించి ఘనంగా సత్కరించింది. ఈ వేడుకలో ప్రముఖ నటీనటులంతా పాల్గొని రాజుగారి ప్రతిభని కొనియాడారు. మా మిత్రులు రామాజీ గారు, నా అబ్బాయి కరణ్ గారు, కుండరిక శరణ్, మా అమ్మాయి సుభాషిణి, ప్రజలు సోదరు సోదరు ద్వారా అందరికీ నా పేద దూరమైన నమస్కారం. ఏమయ్యా మీరు అందరినీ చూసి ఒక చోట ఇంటినలా అయింది ఏమయ్యా, ఎంత సంతోషంగా ఉంది మనందరూ కలిసి ఒక చోట్ల కూర్చి ఎన్నిదిరాలండి. ఇవంత భద్రత మర్చిపోయారా, నన్ను మర్చిపోయారయ్యా, కానీ అందరూ చూసి ముసలిగా ఉన్నారు అయ్యా. నేను అనుకున్నాను రాజుగారు నాకంటే ముసలే, ఇప్పుడే చెప్పారు మీకంటే నా రెండు మాత్రం తగ్గు అని. అబ్బా నాన్న గడవనాయ బట్ ఏదో நம்ம பீஷமருடைய விழாவுக்கு நீங்கள் வந்ததுக்காக எனக்கு எவ்வளவு சந்தோஷம் தெரியும். ஏன்னா நானும் உங்க கூட நான் சின்ன பிள்ளையிலே இருக்கிறேன். நான் சின்ன பிள்ளையிலே பார்த்த முகம் எல்லாம் அப்படியே இருக்குல்ல, ஆனா கொஞ்சம் முகம் மாறி அடையாளம் தெரியாம நான் அப்படி தான் இருக்கேன். தாடி மட்டும்தான். எவ்வளவு சந்தோஷம், சும்மா கிடைக்குமா சோபானம் பீஷ்மா சும்மா கிடைச்சிருந்தா. அதிகாரி எவ்வளவோ சேவை செஞ்சிருக்காரு இந்த இண்டஸ்ட்ரிக்கு, அதனாலதான் இந்த இண்டஸ்ட்ரியே அதிகமா அவார்டு கொடுக்குது. மற்றவங்க நாம கொடுக்கலன்னு நினைக்க வேண்டாம், அவரு மாதிரி எல்லாரும் சேவை பண்ணுங்க நமக்கு கிடைக்கும். டெஃபினட்டா எனக்கு கிடைக்காதுன்னு நினைச்சேன், என்ன நான் ஒரு சேவையும் பண்ணு. எல்லாரும் வந்துருது ஒரே இடத்துல நம்முடைய ராஜிகாருக்கு நம்முடைய மனமார்ந்த வாழ்த்துக்களை. ஆசியல்ல ஒரு பெரியவர் வயதான இளைஞராயிருந்தாலும் பார்வையிலே பெரியவர்
శిక్షణకు మారుపేరైన నిర్మాత రాష్ట్ర జాతీయ స్థాయిలలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో పలు సంవత్సరాలు అధ్యక్షత పదవిని నిర్వహించి సినీ రంగ అభివృద్ధికి అహర్హముగా శ్రమించిన వ్యక్తి సినీ భీష్మ బిరుదాంకితులు శ్రీ డివిఎస్ రాజు గారిని ఇప్పుడు సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాజుగారిని రజనీకాంత్ గారు శాలువుతో సత్కరిస్తారు. అంబరీష్ గారు డివిఎస్ రాజ్ గారికి పతకం అందజేస్తారు. అలాగే జ్ఞాపికను కూడా అంబరీష్ గారు డివిఎస్ రాజ్ గారికి అందజేస్తారు. రాజుగారు భౌతికంగా దూరమైన తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన నిత్యం స్మృతి పదంలో మెదులుతూనే ఉంటారు. రాజుగారు కారణజన్ముడు.